అన్ని విషయాలు ముందుంచాలని చెప్పి ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన వలన ఒక అవినీతి కుటుంబ పాలన వలన ఇంకా అనుకున్న స్థాయిలో సంక్షేమ పథకాలను మన ప్రజలు ఈ తెలంగాణ ప్రజలకు అందించలేకపోతున్న విషయం వాస్తవం ఇలా నిధులను డైవర్ట్ చేయడం కానీ అభివృద్ధికి సహకరించకపోవడం కానీ సంక్షేమ పథకాలను అమలు చేయడం విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కానీ భరోసా యాత్ర సందర్భంగా కానీ ఇతరత్ర జిల్లాల వారీగా మండల వారీగా పోలింగ్ బూత్లలో మనం తీసుకున్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు వాస్తవ విషయాలు తెలుసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత పాలకు స్వస్తి పలకాల్సిందే ఈ కుటుంబ పాలకు స్వస్తి పలకాల్సిందే అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఇస్తున్న అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి ప్రజలు నిర్ణయించిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది గమనించాల్సిన అవసరం ఉంది మనం చూడవచ్చు చాలా విషయాలు చూసుకున్నాం వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానికి అయిన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఈ దేశాలైన కాంగ్రెస్ పార్టీ పాలనను ఈ 9 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను బేజు వేసుకున్న సందర్భంలో తిరిగి మన ఈ దేశంలో ఏర్పడాల్సింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారొద్దు ఈ ప్రధానమంత్రి మారొద్దు ఈ ప్రధానమంత్రి ఉంటేనే ఈ పార్టీ ప్రభుత్వం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణం తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి లక్ష్యం చేరుకోవాలంటే మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా రావాల్సిందని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరంలో ఆలోచిన తరంలో అన్ని సర్వే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు కూడా మళ్ళీ తిరిగి కేంద్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రధాన కారణం అంటే ప్రతిరోజు రోజువారీగా మనం ఆలోచిస్తా కూడా నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనేక ఒడిదొడులు ఎదుర్కొని అనేక సమస్యలు ఎదుర్కొని అనేక ఇబ్బందులు భరించి ఒక పేద వ్యక్తి ఈ దేశ ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తన నిత్య జీవితంలో ఏ విధంగా బాధలు అనిపించాడు ఏ విధంగా పేదలు కష్టాలు పడుతున్నారు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి భావించి గుర్తించే ఆ పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ పేద ప్రజలు బాధపడద్దు. ఆ పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలి. వాళ్ళ నిత్య జీవితంలో మార్పు జరగాలి. అప్పుడే ఈ దేశం శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారవుతుందని చెప్పి కేవలం ఎన్నికల పేరుతోని ఓట్ల పేరుతోని సీట్ల పేరుతోని రాజకీయాల పేరుతోని మనం పాలించొద్దు. నిజమైన ప్రజాపాలన అందించాలని చెప్పి పేదలకు సంక్షేమ పథకాలు పేదలకు న్యాయం జరగాలి పేదలకు లబ్ధి చేకూర్చాలని చెప్పి